జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ములుగుపై భూపాలపల్లి టీం విక్టరీ కొట్టింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భూపాలపల్లి 20 ఓవర్లలో 157 రన్స్ చేసింది. 158 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ములుగు కేవలం 97 పరుగులకే ఆల్అౌట్ అయింది. రెండో మ్యాచ్ లో ములుగు పరకాల టీమ్స్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ లో పరకాల జట్టుపై ములుగు టీం 1 పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ములుగు టీం నిర్ణీత ఓవర్లలో 121 రన్స్ చేసింది. 122 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పరకాల నిర్ణీత ఓవర్లలో 120 పరుగులు మాత్రమే చేసింది. సింగరేణి అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలను మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జిల్లా ఎస్పీ భాస్కరన్, సింగరేణి జిఎం గురవయ్య ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్ఫూర్తి పొందేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం అనేది బాధ్యతాయుత సంస్థల బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులకు ఉండేటువంటి లక్షణం. ఆ లక్షణంతోనే ఈరోజు ఈ రెండు సంస్థలు వరంగల్ జిల్లా గ్రామీణ క్రికెట్ పోటీలను నిర్వహించడం మరొకసారి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గ్రామీణ క్రీడలు తెలంగాణలో పరిడవిల్లి క్రీడారంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా అవతరించేటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేస్తూ ఒక్కొక్క రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాబోయే కొద్ది సంవత్సరాల కాలంలో క్రీడారంగం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి క్రీడల్లో కూడా తెలంగాణ రాష్ట్రం మిగతా భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనడం అతిశయోక్తి కాదు. కాన్స్టిట్యూన్సీస్ వారిగా చాలా బాగుంది. చూస్తే గనక ఎక్కువ మంది పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చారు. ఇది ఒక మంచి ఆరంభం అన్నమాట. సో ఇది ఎక్సలెంట్ గా ఆర్గనైజ్ చేయడానికి V6 వాళ్ళకి మన సింగరేణి ముందుకొచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. క్రికెట్ చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీనికున్న క్రేజ్ దేనికి లేదు. ఈ భూపాలపల్లిలో V6 అండ్ ఈ వెలుగు